హరే కృష్ణ డివోటీస్ అందరికి స్వాగతం అండి హరే కృష్ణ సో అందరికి పార్శ్వ ఏకాదశి శుభాకాంక్షలు ముందుగా మనం కీర్తన చేసుకుని ఆ తర్వాత పార్శ్వ ఏకాదశి మహత్యని మనం చర్చించుకుందాం ीरान्धस्या ज्ञानाञ्जना सलक्कया चक्षुरुन्मीलितम् येन तस्मै श्रीगुरवे नमः नमः ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिन् निर्विशेषा शून्यवादी पाश्चात्यदे सतारिणे जय श्रीकृष्ण चैतन्य प्रभुनित्यानन्द श्रियद्वैता गदधर श्रीवसादि गौरभक्तवृन्द हरे कृष्णा हरे कृष्ण कृष्ण कृष्णा हरे 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 राम हरे राम 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 हरे हरे मुखं करोति वाचालं पङ्गुं लङ्काय ते गिरिं यत्कृपातमः भवति श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं कथञ्चन स्मृतेऽस्मिन् दुष्करं सुकरं भवेत् विस्मृतं विपरीतं च श्रीचैतन्यं नमामितम् पञ्चकल्पातरुभ्य च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः నమో విష్ణు పాదాయ కృష్ణ పృష్టాయ భూతలే శ్రీమతే జయ పతాక స్వామి నితి నామిని నమో ఆచార్య పాదాయ నితాయ కృప పదాయ నే గౌర కదా దామదాయ నగర క్రమాతారిణి హరి కృష్ణ అందరికి స్వాగతం అండి ఎంతమంది చేస్తున్నారు ఈ ఈరోజు పాశ్వ ఏకాదశి హరే కృష్ణ మాతాజీ ఆల్మోస్ట్ చేస్తున్నారు కదా చక్కగా ఈ యొక్క పార్శ్వ ఏకాదశి మహత్య మనం చర్చించుకుని ఆ తర్వాత శ్రీమతి భాగవతం సెషన్ లోకి మనం అడిగి రైట్ హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణం హరే కృష్ణ మాతాజీ దండవత్ సో ఈ పార్శ్వ ఏకాదశి చాలా 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 ప్రాముఖ్యమైనది అనమాట సో దీన్ని బ్రహ్మ వైవర్త పురాణంలో దీని యొక్క అనేది వివరించడం జరిగింది ఈ యొక్క మహత్యం ఎప్పుడు మనకి ఏ విధంగా అయితే జరుగుతుందో ఇదిష్టర్ మహారాజు శ్రీకృష్ణ భగవాన్ యొక్క సంవాదం కదండి ఈ యొక్క సంవాదం కింద మనకి బ్రహ్మ వైవర్త పురాణంలో ఈ యొక్క పార్శ్వ ఏకాదశి మహత్యాన్ని ఇవ్వటం జరిగింది సో ఈ పార్శ్వ ఏకాదశి ఎప్పుడు వస్తుంది మనకి భాద్రపద పాసంలో వస్తుంది ఈ భాద్రపద శుద్ధ ఏకాదశి కదండి సో దీని గురించి ఇదిష్టర్ మహారాజ్ శ్రీకృష్ణ భగవాన్ అడుగుతారు ఏమని అడుగుతారు ఓ జనార్దన అందరినీ రక్షించేవాడా ఓ శ్రీకృష్ణ భగవానుడా ఈ భాద్రపద పాసంలో వచ్చే ఈ యొక్క శుద్ధ ఏకాదశి దాని పేరేంటి ఆ వ్రతాన్ని ఎలా ఆచరించాలి సో వ్రతాన్ని ఆచరిస్తే ఏం జరుగుతుంది అనే వివరాలు సరిగ్గా మాకు తెలియచేయండి అని యుధిష్ఠర్ మహారాజు శ్రీకృష్ణ భగవాన్ అడగటం జరుగుతుంది అప్పుడు శ్రీకృష్ణ భగవాన్ చెప్తారు నువ్వు అడిగింది చాలా చాలా అద్భుతమైన విషయం ఒక కళ్యాణానికి సంబంధించి అని చెప్పి చాలా సంతోషపడి కదండి ఆ తర్వాత యుధిష్ఠర్ మహారాజుకి ఈ యొక్క ఏకాదశి యొక్క మహత్యనంతా వివరిస్తారు ఈ యొక్క ఏకాదశిని ఏమంటాం వామన ఏకాదశి కూడా అంటాం ఈ రోజు ఏంటంటే యాక్చువల్ గా వామన ద్వాదశి కూడా కదండి మీరు అబ్జర్వ్ చేసి ఉంటే మధ్యలో ఈసారి ఏకాదశి తేదీ మిస్ అయింది డైరెక్ట్ గా అంటే మార్నింగ్ టైంలో మనకి టైం టైంలో ఏకాదశి ఉన్న తేదీ రాలేదు మనకి సో డైరెక్ట్ గా మనం ద్వాదశి రోజునే చేస్తున్నాం కదండి ఇది చాలా అద్భుతమైన ఏకాదశి ఇటువంటి ఏకాదశి యాక్చువల్ గా ఒకవేళ ఎప్పుడైనా మనకి ఏకాదశి కరెక్ట్ గా వచ్చినా మనం ఏం చేస్తాం ఏకాదశి రోజున హాఫ్ డే ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు మనం వామన భగవానుడి గురించి చేస్తాం ఉపవాసం ఫుల్ గా ట్వెల్వ్ వరకు కూడా కదండి సో విధంగా ఇది వామన ద్వాదశి అలాగే వామన ఏకాదశి కింద కూడా మనం చెప్పుకుంటాం సో ఈ ఏకాదశి కనుక ఎవరైనా పాటిస్తే ఏమవుతుందంటే వాళ్ళకి భౌతిక ప్రపంచం నుంచి విముక్తి కలుగుతుందంట అన్ని పాప ఫలితాల నుంచి విముక్తి కలుగుతుంది అంతేకాదు యుధిష్ఠర్ మహారాజా దీని జయంతి ఏకాదశి అని కూడా అంటారు అని యుధిష్ఠర్ మహారాజా శ్రీకృష్ణ భగవానుడు చెప్తారు కాదు అంటే కేవలం యొక్క మహత్యం వింటే ఏం జరుగుతుందో చూడండి అంటే ఇప్పుడు మేము పాటించట్లేదండి మరి వినచ్చ మహత్యం వినండి కనీసం వింటే ఏమవుతుందంటే ఏమని చెప్తున్నా కృష్ణ భగవానుడు వాళ్ళ యొక్క అన్ని క్రిత జన్మ నుంచి వచ్చిన ఆ పాప ఫలితాల నుంచి ముక్తి కలుగుతుంట కేవలం వినటం కారణంగానే అంత మహత్యమైనది సో అందుకని కృష్ణ భగవాను షు మహారాజు చెప్తారు ఇంత పవిత్రమైన ఏకాదశి పర్వదినం ఈ పద్నాలుగు లోకాల్లో నువ్వు ఏ రోజు కూడా నీకు ఎటువంటిది లభించదు అంత పవిత్రమైనది ఏకాదశి అని చెప్పడం ప్రారంభిస్తారు ఆ తర్వాత ఎవరైతే గనక హార్ట్ సాక్రిఫైస్ కదండి ఎవరైతే ఫాస్టింగ్ చేస్తారో వాళ్ళకి అశ్వం మీద యజ్ఞం చేసిన ఫలితం కూడా దక్కుతుంది దీన్ని మించిన వేరే ఒక పర్వదినం అనేది లేదు ఒక ఉపవాస దీక్ష చేయడానికి శ్రీకృష్ణ భగవాన్ని సంతృప్తి పరచడానికి అని చెప్పబడుతుంది అలాగే యొక్క వామన దేవుని ఈ రోజు మనం ఆరాధిస్తాం ప్రతి ఒక్క ఏకాదశికి స్వామి యొక్క వివిధ రూపాల్లో ఒక రూపం ప్రత్యేకంగా చెప్తారు ఆ రూపాన్ని ఆ రోజు ఎక్కువ ఆరాధిస్తాం కదండి ఏ రూపం మెన్షన్ చెబుతే మనం డెలివరీ శ్రీకృష్ణ భగవాన్ చెప్తాం కానీ ఈ ఏకాదశికి పర్టికులర్ గా మనం వామన భగవాను మనం ఆరాధించుకుంటాం సో మీ ఇంట్లో వామన భగవాన్ దచ్చామూర్తి ఉంటే చక్కగా ఆయన ఆరాధించుకోవచ్చు లేకపోతే ఏదైనా చిత్రపటం ఉన్నా చక్కగా డైరెక్ట్ గా మనం పువ్వులు అవన్నీ కూడా ఆఫర్ చేయవచ్చు వామన భగవాన్ని మనం ప్రార్థించుకోవాలి ఏమని ప్రార్థించాలండి సో ఎటువంటి విషయంగా ఈ భౌతిక విషయాల పట్ల ఎటువంటి విషయాలకి ఆసక్తి పడకుండా ఎటువంటి విషయాలతో మీకు గర్వపడకుండా ఎప్పుడు కూడా మీ పాద పద్మాలు విడిచిపెట్టకుండా ఉండాలి స్వామి అని మనం చక్కగా ప్రార్థించుకోవాలి సో ఎవరైతే ఈ రోజు వామన దేవుని వర్షిప్ చేస్తారో వాళ్ళు అన్ని దేవతారాధన చేసిన ఫలితం వాళ్ళకి వస్తుంది ఎవరైతే ఒక్క వామనదేవుని వర్షిప్ చేస్తారో వాళ్ళు అన్ని దేవి దేవతలను ఆరాధించినట్టేనని మనకి ఇక్కడ కృష్ణ భగవాన్ స్వయంగా చెప్తున్నారు అంతేకాదంటే వాళ్ళు ఈ దేహం విడిచిపెట్టిన వెంటనే ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్తారంట సో ఈ యొక్క ఏకాదశి చాలా పవిత్రమైనది విస్టర్ మహారాజా ఎందుకంటే పరివర్తన ఏకాదశి సో అంటే స్వామి ఒక్క సైడ్ నుంచి ఒక్కొక్క సైడ్కి వెళ్తారు ఎప్పుడండి స్వామి సయనిస్తారు గుర్తుందా మనం చెప్పుకున్నాం ఎప్పుడు శయనిస్తాడైనా ఆషాఢ శుద్ధ ఏకాదశి ఏకాదశి దాని ఏమంటాం ఏకాదశి అంటాం ఏకాదశి ఏకాదశి సైన ఏకాదశి రోజున స్వామి సైనిస్తాడు కదా సో ఇప్పుడు ఎడమ పక్క నుండి కుడివప్పకి పక్క తిరుగుతాం మనం కూడా నిద్రలోకి అంతే కదండి మనం ఒక సైడ్ కి పడుకుంటాం మళ్ళీ ఇంకొక సైడ్ తిరుగుతాం అంటే మనం ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ తిరిగిన దానికి ఏం పెద్ద మార్పు రాదు అంటాం కానీ స్వామి ఒక సైడ్ పడుకున్నప్పుడు దానికి ఒక నేమ్ ఉంటుంది ఆ ఏకాదశికి మళ్ళీ ఆ సైడ్ తిరిగినప్పుడు దానికి ఒక ఏకాదశికి నేమ్ ఉంటుంది కదండి ఈయన ఎడవ పక్క నుంచి కుడిపక్కకి తిరిగిన రోజు అనమాట ఇది ఈ రోజు ఈ యొక్క జయంతి ఏకాదశి లేదా పరివర్తన ఏకాదశి వామన ఏకాదశి రైట్ సో ఈయన ఏం చేశాడు ఎడవ పక్క నుంచి కుడిపక్కకి పక్కకి అందుకే చాలా చాలా ఆస్పీషియస్ మంగళకరం సో అంతేకాకుండా ఇక్కడ యుధిష్టర్ మహారాజు ఇంకొన్ని ప్రశ్నలు అడుగుతాడు ఈ యొక్క ఏకాదశి గురించి చెప్పడం అయిపోయిన తర్వాత అడుగుతాడు సో యుధిష్ఠర్ మహారాజ్ అడుగుతారు అనమాట మరి ఈ యొక్క చాతుర్మాసం అంతా కూడా నాలుగు నెలలు మీరు యోగా నిద్రలో ఉంటారంటారు కదా సో మరి ఈ యొక్క జీవులందరినీ మీరు ఎలా కాపాడుతారు అంతేకాకుండా ఈ బలి మహారాజ్ తో జరిగిన వృత్తాంతం చెప్పండి వామనదేవి కింద వెళ్ళినప్పుడు బలి మహారాజ్ దగ్గర మీరు ఏదైతే లీల చేశారో ఆ లీల వివరాలన్నీ మాకు చెప్పండి ఏ విధంగా భగవంతుని బ్రాహ్మణులు సంతృప్తి పరచాలి కదండి అన్న విషయాలన్నీ అడుగుతారన్నమాట సో దానికి సమాధానంగా శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ చెప్పడం ప్రారంభిస్తారు త్రేతా లో ఒక గొప్ప రాజు ఉండేవాడు బలి మహారాజు సో ఆయన ఏం చేశాడండి ఒక అసురు జన్ అసుర వంశంలో జన్మించాడు బలి మహారాజు ఎవరి ఎవరి మనవడు గుర్తుంది ఎవరికైనా ఎవరి వాళ్ళ నాన్నగారి పేరేంటి అన్నది విరోచనుడు ప్రహ్లాదు యొక్క మనవడు విరోచన యొక్క కుమారుడు బలి మహారాజు కూడా పరమ భాగవతోత్తముడు మనకున్న ఈ నవవిధ భక్తులు ఉన్నాయి కదా ఏంటి శ్రవణ కీర్తన స్మరణ వందన పాదసేవన అర్చన దాస్య వీటిలో ఆత్మ నివేదన అంటే ఎవరంటే బలి మహారాజు అనమాట మొత్తం సర్వస్వం అర్పించేసాడు స్వామికి సో ఆత్మ నివేదన అంగానికి ఆచార్యుడు ఎవరంటే మన బలి మహారాజు సో అటువంటి బలి మహారాజు యొక్క వృత్తాంత యుష్టర్ మహారాజు అడగటం జరిగింది ఎందుకంటే ఎందుకు అడిగారు ఆ బలి మహారాజ్ది మనం ఈ ఏకాదశి మహాత్వం అయ్యే లోపల మనకి బాగా అర్థమవుతుంది రైట్ సో ఏమవుతుంది అప్పుడు ఒకసారి దేవ దేవతలకి దానవులకి యుద్ధం అవుతుంది మళ్ళీ ఆ తర్వాత ఒకసారి ఆ ఈయన బలి మహారాజు ఓడిపోవటం జరుగుతుంది మళ్ళీ శుక్రాచార్యుడు తన్ని పునర్జీవితం చేయటం జరుగుతుంది తర్వాత గొప్ప గొప్ప యాగాలు చేస్తారు ఆ తర్వాత మీద కోపంతో ఆ యొక్క స్వర్గాన్ని అంతా కూడా ఆక్యుపై చేస్తారు బలి మహారాజు ఇప్పుడు దేవతలందరికీ కూడా స్వర్గం అనేది లేకుండా పోతుంది సో ఇప్పుడు వాళ్ళ తల్లి ఎవరు అదితి మాత సో ఈ అదితి మాత కశ్యప మునిని ప్రార్థిస్తుంది ఎప్పుడైతే కశ్యప ముని వస్తారు అదితి మాత అని అన్ని వివరాలు అడుగుతారు మొత్తం అంతా జరుగుతుందా ఇల్లు అంతా బాగుందా అందరినీ బేగానే మెయింటైన్ చేయగలుగుతున్నావా వచ్చిన బ్రాహ్మణులందరికీ ఆహారం ఇస్తున్నావా అవన్నీ అడిగిన తర్వాత అప్పుడు అదితి మాత్రం అడుగుతారు ఎందుకు కొంచెం ఉదాసీనంగా ఉన్నావు ఏమిటి అదితి అంటే ఇప్పుడు కశ్యప మన్ని ప్రార్థిస్తుంది నా కుమారులందరూ కూడా ఇలాగా స్వర్గం నుంచి విడిపోయారు వాళ్ళ ఐశ్వర్యం అంతా పోయింది మరి వాళ్ళకి మళ్ళీ తిరిగి స్వర్గం లభించాలంటే నేనేం చేయాలి నాకు ఒక సొల్యూషన్ చెప్పండి అని అప్పుడు కశ్యప మునిని ప్రార్థించడం జరుగుతుంది అప్పుడు కశ్యపముని ఆవిడికి ఒక వ్రతం చెప్తారు పాయో వ్రత అని వ్రతం చెప్తారు ఆ వ్రతం ఏమిటంటే ఇప్పటికి కూడా కొంతమంది చేస్తారు దీన్ని యాక్చువల్గా గా ఫిబ్రవరి టు మార్చి లో వస్తుంది సో పాల్గొన్న మాసంలో చేస్తారు కదండి సో ఇది ఏంటంటే మొత్తం ఒక ఫస్ట్ డే నుంచి ట్వెల్త్ డే వరకు చేస్తారు బ్రైట్ ఫోర్త్ నైట్ వరకు చేస్తారనమాట సో ఈ పన్నెండు రోజులు గనుక ఎంత శ్రద్ధగా అర్చిస్తారంటే విష్ణుమూర్తిని కేవలం పాలు మాత్రమే తాగుతారంటే అది కూడా భగవంతుని సమర్పించిన పాలు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ మొత్తం ఇరవై నాలుగు గంటలు కూడా శ్రవణ లీల గుణ వర్ణన చేస్తూ గడుపుతారు సో దీని ఆచార్య ఏమంటారు ఈ విధంగా కలిసి ఎవరైతే చేస్తారో ఒక సంవత్సర కాలం భగవంతుని చాలా భక్తి శ్రద్ధలతో ఆరాధన చేసిన దాంతో సమానం అవుతుంది అంతేకాదు చాలా ప్రీతికరమైనది అంటే శ్రీ మహావిష్ణువుకి సో ఈ విధంగా ఎప్పుడైతే అదితి మాత్ర బై నేచర్ చాలా ధార్మికురాలవిడి అంటే మంచి స్వభావం కలిగింది ఎటువంటి చెడు స్వభావం లేదు అందరినీ బాగా సేవిస్తుంది భర్తని సేవిస్తుంది సాధుల్ని సేవిస్తుంది అన్ని విధాలా చాలా మంచి గుణాలు కలిగి ఉన్న ఆవిడ సో ఎప్పుడైతే ఇవి చాలా మంచి హృదయంతో పాయోవ్రతం చేసినప్పుడు మనకి ఈ యొక్క విష్ణుమూర్తి ప్రదర్శనం అవుతారు అప్పుడు ఆవిడ ప్రార్థిస్తుంది మళ్ళీ మరి మా యొక్క పుత్రులు ఆ పుత్రులందరికీ తన స్వర్గం మళ్ళీ తిరిగి రావాలి అంటే అప్పుడు ఏం చేస్తారు ఆయన ఉపేంద్రుడి కింద వామనుడి కింద అదిత్య మాతకి ఆవిర్భవించటం జరుగుతుంది సో మనం కృష్ణ భగవాన్ ఆవిర్భవ తిథిలో కూడా చెప్పుకున్నాం కదండి ఈ యొక్క కృష్ణి గర్భుడు కదండి కృష్ణుడు ఈ యొక్క కశ్యప అతిథి అంతకు ముందు జన్మలో కృష్ణి గర్భుడు కింద ఆ వాళ్ళు భగవంతుని పుత్రుడి కింద పొందుతారు ఈ రెండవ జన్మలో కశ్యప అదిథుల కింద వామని పొందుతారు మూడవ జన్మలో దేవకి వసుదేవుల కింద కృష్ణ భగవాన్ని పొందటం జరుగుతుంది కదండి వీళ్ళు కృష్ణి సుతాప వీళ్ళు బాగా తపస్సు చేసి లాంటి పుత్రుడు కావాలి అని ప్రార్థిస్తే భగవంతుడు ఉండడు నాలాంటి పుత్రుడు ఉండడు నేనే రావాలి అని చెప్తే అప్పుడు మారు మీకు మాకు ఇలాగ పుత్రుడి కింద రావాలంటే అప్పుడు ఒకసారి కృష్ణుడు గడి కింద రెండవసారి వామనుడి కింద మూడవసారి దేవకి వచ్చదేవుడికి కృష్ణ భగవానుడి కింద ఆవిర్భవించడం జరుగుతుంది స్వామి సో ఈ విధంగా ఉపేంద్రుడి కింద ఈ కదితి మాతకి ఆశీర్వచనం ఇస్తారు చక్కగా ఆయన ఈయన ఉపేంద్రుడి కింద ఆవిర్భవించడం జరుగుతారు సో ఎప్పుడైతే ఈయన ఆవిర్భవిస్తారో ఆయన అందరూ బ్లెస్ చేయడానికి అందరూ వస్తారు పెద్ద ఆయన అప్పరెన్స్ సెరమని వామన భగవానుడు ఆవిర్భవించిందని పెద్దగా సెలబ్రేట్ చేస్తారు కశ్యపము అని అదిత్యుడు అదితిథి మా అత్త చేసినప్పుడు ఏమవుతుంది అందరూ వస్తారు దేవీ దేవతలు అందరూ వస్తారు రకరకాల వస్తువులు ఇస్తారు ఒకరికి అమండలం ఇస్తారు ఒకరికి ఆయన ఆ ఈ అంబరిల్లా ఇస్తారు కదండి కోకళమ్మ సన్యాస డ్రెస్సు ఇస్తారు కదండి సో ఈ విధంగా వీళ్ళందరూ కూడా వామనదేవుడికి అన్నీ ఇస్తారు ఎప్పరెన్స్ అవుతున్న తర్వాత థ్రెడ్డింగ్ థ్రెడ్ సెరమనీ మరి ఆయన బ్రాహ్మణుడు కదా ఆయనకి థ్రెడ్ సెరమనీ కూడా జయించి మేమన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది మొత్తం అంతా చేసిన తర్వాత అప్పుడు మరి ఆయన బయలుదేరుతారు ఎక్కడికండి ఒక ప్రదేశం ఉంటుంది ఎక్కడైతే ఈ భృగు ఈ యొక్క భృగు కచ్చ ఆ భృగు కచ్చ అనే ప్రదేశం ఉంటుంది నార్త్ లో అదేంటంటే అక్కడ ఈ భృగు ముని వంశీయులందరూ కూడా ఆ తపస్సు ఆచరిస్తూ ఉంటారు యజ్ఞం యాగాదు చేస్తున్న ప్రదేశం అదే ప్రదేశంలో ఇప్పుడు ఇక్కడ మన బలి మహారాజు కూడా గొప్ప యజ్ఞం చేయబోతున్నాడు చేస్తున్నాడు సో ఈ భృగుకచ్చ అనే ప్రదేశానికి వెళ్తారు ఈ బ్రాహ్మణులందరినీ తీసుకుని దేవి దేవతలు అందరినీ తీసుకుంటాడైనా సో ఈయన చిన్న వామనుడు ఒక బ్రాహ్మణ బాలుడు కింద ఆ యొక్క యజ్ఞ యజ్ఞశాలకు వెళ్ళటం జరుగుతుంది ఎప్పుడైతే ఈయన ఈయన వస్తున్నారో అప్పటికి ఎవరైతే యజ్ఞం చేస్తున్నారో ఈ సాక్రిఫైస్ ఏదైతే చేస్తున్నారో అక్కడ వాళ్ళందరూ కూడా చాలా గొప్ప గొప్ప బ్రాహ్మణులు వాళ్ళు కేవలం వాళ్ళ మంత్ర పఠనం ద్వారానే వాళ్ళు ఏమిటంటే ఇప్పుడు చూడండి యజ్ఞం చేయటం అంటే అప్పట్లో కరెక్ట్ గా ప్రొనౌన్స్ చేసేవారు అంత బాగా ప్రొనౌన్స్ చేసేవారు వాళ్ళ శరీరం నుంచి కూడా బాగా ఉండేది అనమాట కానీ ఎప్పుడైతే వామనుడు ఆ చిన్ని బాలుడు బ్రాహ్మణ బాలుడి కింద ఆయన ఎప్పుడైతే వస్తున్నారో వాళ్ళ తేజస్ అంతా డల్ అయిపోయినట్టు అంట ఆయన తేజస్సు ముందు సో వాళ్ళకి వాళ్ళుగా ఆయన చూసిన వెంటనే వెళ్ళి లెగిసి నమస్కరించి ఆయన్ని ఆహ్వానిస్తారు అప్పుడు చక్కగా ఆయన పాద పద్మాలు కడిగి బలి మహారాజు తల మీద నీళ్ళు చల్లుకుంటారు స ఫ్యామిలీ అంతా తాగుతారు కదండి సో ఆయన పాద పద్మాల దగ్గర ఏమిటి గంగా ఆవిర్భవించిన ప్రదేశం కదండి సో ఇంత అద్భుతమైన అవకాశం బలి మహారాజుకి వస్తుంది సో బలి మహారాజు అడుగుతారు ఏమయ్యా ఏం కావాలి బ్రాహ్మణ రాజ్యం కావాలా పొలాలు కావాలా ధన ధాన్యం కావాలా ఏం కావాలి వజ్ర వైడూరాలు కావాలా ఏం కావాలంటే అది అడగండి లేకపోతే వివాహం చేసుకోవడానికి మంచి కన్య కావాలా ఏం కావాలన్నా నేను ఇస్తాను అని చెప్తే అప్పుడు ఆయన అంటారు ఏమంటారు త్రిపాద మూడు పాదాలు అడుగు మూడు పాద మూడు అడుగులు పట్టే స్థలం ఉంటే సరిపోతుంది అప్పుడు బలి మహారాజు నవ్వుతారు చిన్న పాలుడివే నీకు ఏం అడగాలో తెలియట్లేదు నేను అంతా ఓపెన్ గా ఉంచా నీకు ఏది కావాలంటే అది అడగమంటానయ్యా అంటే నాకు ఆ మూడు పాదాలు చాలండి అని చక్కగా మనం చూస్తే శ్రీమద్ భాగవతంలో ఈ యొక్క ఎనిమిదో స్కందంలో చాలా బాగుంటుంది వృత్తాంతం ఐదు అధ్యాయాల వరకు ఉంటుంది బలి మహారాజుది దేవుడి యొక్క లీల ఆ పాస్ టైం అంతా కదండి సో ఆయన అంటారు సంతృప్తి అనేది లేని వాడికి మొత్తం ప్రపంచం తీసుకుని వచ్చిన ఇంకా నాకేంటి అని అడుగుతాడు సో సంతృప్తి అనేది ఉండాలి నాకు ఇంతవరకు సరిపోతుంది నాయన సో నాకు ఇది సరిపోతుంది సో ఎప్పుడైతే ఈ విధంగా ఈయన చెప్పినప్పుడు ఆయన తన యొక్క పూర్వీకుల గురించి చాలా బాగా పొగుడుతారు ఈ బలి మహారాజ్ యొక్క పూర్వీకుల గురించి విరోచనుడి గురించి విరోచనుడు కూడా చాలా బాగా దానాలన్నీ చేస్తాడు ఎంతో గొప్ప చక్రవర్తి బ్రాహ్మణుల్ని అందరినీ దేవీ దేవతలు అందరినీ బాగా చూస్తాడు అలాగే ఈ ప్రహ్లాద్ మహారాజ్ గురించి వీళ్ళందరి గురించి చాలా బాగా గ్లోరిఫై చేస్తాడు ఆయన ఆశ్చర్యంగా ఉంటుంది భగవంతుడు వాళ్ళ భక్తుల్ని ఎంత బాగా గ్లోరిఫై చేస్తాడు కదండి సో ఎంత చేసిన తర్వాత ఆ అప్పుడు శుక్రాచార్యుడికి అర్థం అవుతుంది లేదు లేదు తను వచ్చింది ఎవరు చిన్న బాలుడు కాదు శ్రీ మహావిష్ణువు ఆ ఇవ్వడానికి వద్దు వద్దు రాజా ఇవ్వవద్దు ఎందుకంటే కావాలంటే భగవంతుడు ఎలాగైనా తీసేసుకోవచ్చు బలి మహారాజ్ దగ్గర నుంచి కానీ ఆయన అనుకోవట్లేదు సో ఆయనకి ఏంటి ఇప్పుడు ఈ యొక్క భృగువంశీలందరి యొక్క ఆశీర్వచనాలు ఉన్నాయి అలాగే గురువు శుక్రాచార్యుడి యొక్క ఆశీర్వచనం సంపూర్ణంగా ఉంది వరకు గురువు యొక్క ఆశీర్వచనం పక్కకి పెట్టకపోతే మరి ఆయన్ని పడేయటం అనేది జరగదు ఆయన ఐశ్వర్యం పోవటం అనేది జరగదు సో శుక్రాచార్యుడు చెప్తాడు లేదు లేదు ఇవ్వవద్దు అంటే అప్పుడు ఆల్రెడీ చెప్తాను నేను ఆల్రెడీ మాట్ ఇస్తాను ఆ బ్రాహ్మణుడికి ఓకే స్వయంగా శ్రీ మహావిష్ణువు నా దగ్గరికి వచ్చి నా యజ్ఞశాలకు వచ్చి చేతులు చాచితే అంతకంటే నా అదృష్టం ఏంటి నేను డెఫినెట్ గా అసలు మహావిష్ణువు అయితే నేను ఇవ్వాల్సిందే ఇస్తేనే కదా నా జన్మ ధన్యం అంటే లేదయ్యా అలా ఇస్తే మొత్తం నాశనం అయిపోద్ది నీ మాంశం అంతా ఏది మిగలదు ఇంకా నీకు ఏమనుకుంటున్నా ఆయన మూడు అడుగులంటే మొత్తం తీసేసుకుంటా నీకు ఏం మిగలదు ఇది అంటూ ఆయన బలి మహారాజ్ అంటాడు అయినా పర్వాలేదు నేను ఇస్తాను మాట ప్రకారం వెళ్తా అప్పుడు ఇంకా శుక్రాచార్య చాలా కోపం వస్తుంది అయితే నేను మొత్తం ఐశ్వర్యం అంతా విహీనం అయిపోతుంది మొత్తం అన్ని విహీనం అయిపోతా అన్ని పోవుగాక అని చెప్పించేస్తాను అంతేకాదు ఆయన ఆ కమండలం నుంచి నీళ్ళు రాకుండా కూడా ప్రయత్నిస్తాడు అది కూడా స్వామి తీసేస్తారు ఎందుకంటే స్వామి సంకల్పం ముందు ఎవరు ఆగరు కదండి సో ఫైనల్ గా ఆయన డిసైడ్ అవుతాడు ఎందుకంటే ఇటువంటి సమయాలు ఎప్పుడైతే మన గురువు శాస్త్రం చెప్పినట్టు అలాగే శ్రీ మహావిష్ణువు యొక్క సేవకి మళ్ళీ దూరంగా ఉంచుతున్నాడు ఆ విధంగా మనని శాస్త్రం చెప్పిన దానికి విరుద్ధంగా శాసనం ఏం చెప్తుంది మాట ఇస్తే ఇచ్చిన దానికి కట్టుబడి ఉండాలి సో అటువంటి కాకుండా కొంచెం వేరే మార్గంలో చెప్తున్నాడు అంటే అప్పుడు మనం గురువుని చర్చించవచ్చు సో అందుకని అప్పుడు శుక్రాచార్యని పక్కన పెట్టి ఆయన దానం ఇవ్వడానికి రెడీ అయిపోతాడు మూడు పాదాలు దానం ఇస్తానని నీళ్ళు చేస్తాడు సంకల్పం చేసుకుంటాడు సో ఇప్పుడు ఏమవుతుంది వామనదేవుడు ఉన్నట్టుండి ఉన్నట్టుండి మొత్తం ఆక్యుపై చేసేస్తాడు మొత్తం ఆక్యుపై చేస్తాడు ఒక పాదంతో మొత్తం మొత్తం అంతా వ్యాపించేస్తాడు ఇంకొక పాదంతో మొత్తం ఈ యొక్క ఆ అన్ని లోకాలు ఆక్యుపై చేసేస్తాడు ఇంకొక మూడవ పాదం ఆయన నాభి దగ్గర నుంచి వస్తుందంట ఆయన నాభి దగ్గర నుంచి వేరొక పాదం వచ్చి ఏం చేస్తుంది ఏది ఎక్కడ పెట్టాలయా అని అడుగుతాడు ఆయన సో యాక్చువల్ గా ఈ ఒక మూడో పాదం వచ్చినప్పుడు కూడా ఒక మంచి డిస్కషన్ ఉంటుంది వామనదేవుడు యొక్క సింహాసనం మీద కూర్చుంటారు అడుగుతారు బాగా ప్రగల్భాలు పలికావు మూడు పాదాలైనా నాకు మొత్తం నాదే అన్నావు ఏంటి నాకు ఇవ్వాల్సిన మూడో పాదం ఇచ్చేసే నాకు సరిపోతుంది ఇంకేం వద్దు ఎక్స్ట్రా ఇవ్వద్దు ఏదైతే ఇస్తా అన్న అదే సో ఈ యొక్క రాక్షసులు వీళ్ళందరూ కూడా ఈ వామన దేవుని కొట్టేయడానికి వచ్చేస్తూ ఉంటారు అన్నమాట సో అప్పుడు వీళ్ళందరూ ఎవరైతే స్వామి యొక్క పార్షదులు అందరూ వస్తారు గరుడ ఆయన యొక్క నిత్య పార్షదులు అందరూ వస్తారు వైకుంఠం నుంచి వాళ్ళందరూ ఈ రాక్షసులందరిని తరిమేస్తూ ఉంటారు బలి మహారాజ్ చెప్తారు లేదు లేదు మీరు మనం ఇప్పుడు ఎదుర్కోలేం ఇప్పుడు మనం వాళ్ళని ఏమి ఎదిరించలేమని చెప్తే వాళ్ళు పాతాల్లో కానీ పారిపోతారు చాలా మంది సో ఎవరైతే ఉన్నారో కొంతమంది పాపం అలా ఉంటారు నిస్సహాయంగా సో ఇప్పుడు ఏం చేస్తారు వామనదేవుడు పెద్ద మీటింగ్ అరేంజ్ చేస్తారు ఇప్పుడు నాకు ఇవ్వాల్సిన మూడో పాదం నువ్వు ఇవ్వాల్సిందే అప్పుడు ఏం చేస్తారు గరుడాన్ని పిలుస్తారు గరుడాకి ఒక సిగ్నల్ ఇస్తారు ఏంటి ఇతన్ని బంధించే ఎందుకంటే మనకి ఇవ్వాల్సింది ఇవ్వలేదు ఈ వరుణ పాషంతో బంధించేస్తారు అన్నమాట వరుణ పాషాలతో బంధించినప్పుడు ఎలా ఉంటుంది ప్రాణం పోయినంత బాధ కలుగుతుంది బట్ ఏంటంటే ఇక్కడ బలి మహారాజు ఆయన టెస్ట్ చేస్తున్నారు బలి మహారాజు భయపడట్లేదు ఎందుకంటే ఆయన సంపూర్ణ శరణాగతి పొందినవాడు స్వామి నన్ను ఈ కష్టంలో పెడుతున్నా అంటే తీసుకొచ్చేది కూడా ఆయనే కదా అందుకనే భక్తులకి ఎటువంటి భయం ఉండదు స్వామి ఎంత టెస్ట్ చేసినా ఎంత టెస్ట్ చేసినా వాళ్ళంతే శరణాగతి ఇప్పుడు పిల్లవాడికి ఏం భయం ఉంటుందండి తల్లి కాలు పట్టుకుని ఉంటాడు తల్లి ఒకటి పీకిన మళ్ళీ అమ్మ అని వచ్చి గట్టిగా అమ్మకాలే పట్టుకుంటాడు ఎందుకంటే ఇంకెవరు తెలీదు అలాగే భక్తుడికి ఇంకెవరు తెలీదు భగవంతుడు తప్ప ఆయన టెస్ట్ చేస్తున్నాడా ఏం చేస్తున్నాడా ఆయన నా దగ్గర నుంచి అన్ని తీసేసుకుంటున్నాడా అన్ని ఇస్తున్నాడు ఏం సంబంధం లేదు నా ఆయన పాదాలే నాకు ముఖ్యం సో ఈ విధంగా బలి మహారాజు ఇటువంటి భయం లేకుండా అలాగే ఉన్నప్పటికీ కూడా ఇక ప్రహ్లాద్ మహారాజ్ వస్తారు ప్రహ్లాద్ మహారాజు గ్లోరిఫై చేస్తారు స్వామి కొంచెం కరుణించండి బలి మనం అందరూ రికమెండ్ చేస్తూ ఉంటారు స్వామిని ఇంత కఠినంగా ఉండద్దు బలి పట్ల చాలా మంచివాడు అని అందరూ రికమెండ్ చేస్తూ ఉంటారు బలి మహారాజ్ యొక్క భార్య వింధ్యావళి ఉంటుంది ఆవిడ చాలా తెలివైన ఆవిడ ఏ విధంగా అయితే ఆ మనం చూస్తామన్న ఈ యొక్క కాళీయ మర్దన లీలలో ఈ నాగకన్యలు అందరూ కూడా ప్రార్థిస్తారు ఏమని ప్రార్థిస్తారు ఈ కాలీయుడు మూర్ఖుడు మీరు చూసారు కదా పాము శరీరంలో ఉన్నాడు తమో గుణ ప్రధానం ఎప్పుడు అసూయ ద్వేషాలతో రగిలిపోతూ ఉంటాడు తను క్షమించేయండి స్వామి సో మొత్తం మీదే కదా స్వామి ఇదంతా కూడా తను అనుకుంటున్నాడు తన స్థావరానికి మీరు వచ్చారని కానీ మొత్తం మీదే కదా సో వీడికి అర్థం కావట్లేదు మూర్ఖుడు తను క్షమించేసి విడిచిపెట్టండి ఇంకా మీరు చర్చిస్తే చనిపోతాడు మా భర్త అని వాళ్ళు ఎంతో బాగా ప్రార్థిస్తారు కదండి అలాగే వింధ్యావళి కూడా ప్రార్థిస్తుంది సో బలి మహారాజ్ ఏదో గొప్పగా అనుకుంటున్నాడు కానీ మొత్తం నీదే కదా స్వామి మొత్తం నువ్వు లక్ష్మీపతివి మొత్తం నీదే ఈయేంటి ఏదో ఈయన ఇస్తున్నట్టు ఫీల్ అవుతున్నాడు కానీ మొత్తం నీదేనయా అతను క్షమించండి అని చెప్పి రకరకాలుగా విందేవాళ్ళు కూడా ప్రార్థిస్తుంది సో స్వామి అలాగే ఉంటారు ఆ యొక్క వరుణపాసమే అలాగే ఉంటారు ఫైనల్ గా బలి మహారాజ్ చెప్తారు సరే అయితే నా యొక్క శిరస్సు మీద మీ పాదాన్ని ఉంచండి అప్పుడు స్వామి ఏం చేస్తారు దాన్ని తీసుకుని వెళ్ళి ఆ సుతల ప్లానెట్ లోకి ఆయన్ని వేయటం జరుగుతుంది ఇంత గొప్పగా తన ఆత్మ నివేదన ఎందుకంటే నాది అని చెప్పుకోవడానికి ఏముందండి మన యొక్క ఫ్రీ విల్ కదండి నాది కదండి నాది అని చెప్పుకోవడానికి ఏముంది మన దగ్గర మన ఆస్తులు మనయా కాదు మన శరీరం మందా కాదు కదండి భగవంతునికి సేవ చేయాలా లేకపోతే నా ఇంద్రియ తృప్తి చేసుకోవాలా ఇంత చిన్న ఇచ్చ మాత్రమే మనకి ఆప్షన్ ఉంది కదండి అది గనక మన ఏదైతే విల్ అనేది ఉందో స్వామికి ఇచ్చేసాం స్వామి నీ ఇష్టం నీ ఇష్ట ప్రకారమే అని అన్నాం అనుకోండి మన ఫ్రీ విల్ ఎప్పుడైతే స్వామికి ఇచ్చేస్తాం మన సారథి కింద ఎప్పుడైతే స్వామిని పెట్టుకున్నాం అప్పుడు మన జీవితం ధన్యమవుతుంది సో ఏదైతే నా అన్నది కూడా స్వామికి శరణాగా చేసేస్తాడు ఇంకా నాదేం లేదయ్యా నేను ఇంకా నీకు సర్వెంట్ నే ఇంకా ఇంకేమి లేదు మొత్తం అని చెప్పి ఆయన ఈ యొక్క మొత్తం ఏదైతే నా అన్న భావన మొత్తం అంతా తీసివేసాడు ఆయన ఆత్మ నివేదన తన ఆత్మని కూడా మొత్తం ఏదైతే అనుకుంటాం నా ఏది చెప్పిస్తామండి నా చెయ్యి ఈ నా ఎవరు నా కాలు ఈ నా ఎవరు లోపల ఉన్న జీవుడు నా కదండి కానీ శరీరం నేను నేనే శరీరం అంటామా లేదు నా శరీరం అంటాం ఆ లోపల ఉన్న జీవుడికి సంబంధించిన దేహం ఇదంతా కదండి సో అంత సంపూర్ణ శరణాగతి చెందిన తర్వాత స్వామి ఎంతో సంతోషపడతాడు బలిచక్రవర్తి యొక్క ఆత్మ నివేదనకి సంతోషపడి ఏమంటాడు ఇప్పుడు నీకు నుంచి ఆ సుతల ప్లానెట్ కి నేను గేట్ కీపర్ కింద ఉంటాను చూడండి స్వయంగా స్వామి ఆ సుతలా ప్లానెట్ ని బలి మహారాజ్ కి ఇవ్వటమే కాకుండా ఆ యొక్క సుతలా ప్లానెట్ కి నేను కాపలా కాస్త ఎవ్వరూ నీ యొక్క ప్లానెట్ మీద దండెత్తలేరు మనం చూస్తాం అంబరీష్ మహారాజు కూడా స్వామి తన సుదర్శన పంపించారు కాపులకి రక్షించండి అంబరీష్ మహారాజ్ రాజ్యం అని కానీ ఇక్కడ స్వయంగా స్వామి నేను గేట్ కీపర్ కింద ఉంటానయ్యా అని చెప్తాను చెప్పడమే కాదు నిజంగా ఆయన ఉన్నాడు ఎప్పుడైతే మనం చూస్తాం రామాయణంలో రావణాసురుడు సుతులా ప్లాన్ మధ్య దండెద్దామని చూస్తే వామనది ఒక్క షాట్ ఇస్తారు రావణాసురుడికి అంతే ఎక్కడికి వెళ్ళి పడతాడు అప్పుడు అనుకుంటాడు ఇక్కడ ఇది కలవకూడదు అసలు ఈ ప్లేస్ కి వెళ్ళకూడదు అని అప్పుడు డిసైడ్ అవుతుంది కదండి సో ఈ యొక్క బలి మహారాజ్ యొక్క సుతలా ప్లానెట్ కి ఆయన గేట్ కీపర్ కింద ఉంటాడు ఇదయ్యా అద్భుతమైన లీల ఎప్పుడైతే స్వామికి మనం శరణాగతి పొందితే ఏమవుతుందని తను తను ఇచ్చేసుకుంటాడు ఆయన భక్త వసలుడు అన్న విషయం మనకి స్వామి స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు యుధిష్టర్ మహారాజ్ కి తన వామన లీల యొక్క వృత్తాంతం అంతా చెప్తారు చెప్పిన తర్వాత ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఇదే రోజున ఏం జరుగుతుంది బలి మహారాజు తన సుతలా ప్లానెట్ లో వామనదేవి యొక్క అర్చామూర్తిని ఆయన ఇన్స్టాల్ చేస్తారు ఎస్టాబ్లిష్ చేస్తారు అంతేకాకుండా క్షీరసాగరంలో అనంత అనంత శేషం మీద స్వామి పయనించినట్లు అక్కడ ఒక అర్చామూర్తిని కూడా ఆయన ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుందంట సో ఇవంతా మహత్యం ఉంది యొక్క జయంతి ఏకాదశి వామన ఏకాదశి పరివర్తన ఏకాదశి అని అంటారు దీనికి ఇంత మహత్యం ఉన్నది అని చెప్పిన తర్వాత నువ్వు అడిగావు కదా ఈ చాతుర్మాసంలో నేను సహజించిన అది యోగ నిద్ర కదండి నా యొక్క ఎన్నో వివిధ అవతారాల ద్వారా మొత్తం వ్యాపించి ఉంటానయ్యా నేను సో నేను యోగ నిద్రలో ఉన్నప్పటికీ కూడా అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అంతా నాకు తెలుస్తూ ఉంటుంది ఇక ప్రతి ఒక్క జీవుడిని పరమాత్మ కింద ఉంటాను అంతేకాని ఏది ఆగిపోవటం నా రక్షణ లేకపోవటం అనేది ఉండదు అంతేకాకుండా ఏదైతే చాతుర్మాసం ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఆ యొక్క సైని ఏకాదశి నుంచి మళ్ళీ మనకి ఎప్పటి వరకు ఎండ్ అవుతుందంటే కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి ఏంటి ఉత్న ఏకాదశి ఆ రోజు లెగుస్తాడు స్వామి పూర్తిగా నిద్ర నుంచి ఫుల్ ఇప్పుడైతే జస్ట్ ఒక సైడ్ నుంచి ఒక సైడ్ తిరిగాడు ఆయన ఈ హరిబోధిని ఏకాదశి దేవోత్న ఏకాదశి ఉత్న ఏకాదశి కదండి ప్రబోధని ఏకాదశి మనకి నవంబర్ మాసం కార్తీక మాసం వస్తుంది ఆ రోజు ఆయన లేగటం జరుగుతుంది కదండి సో ఈ నాలుగు మాసాలు ఎవరైతే నన్ను భక్తి శ్రద్ధలతో ఆరాధన చేస్తూ ఉంటారో వాళ్ళ పట్ల నా సంపూర్ణ కరుణ ఉంటుంది అని చెప్పి ఈ దిష్ఠర్ మహారాజుకి మన శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా చెప్పటం జరుగుతుంది సో ఏమేం చేయాలి మెయిన్ అంటే ఏమని చెప్తారంటే ఉపవాసం అలాగే శ్రీమద్ భాగవతం అలాగే కృష్ణ కథ శ్రవణం అలాగే అధ్యయనం ఇవన్నీ చక్కగా చేయాల్సి ఉంటుంది అంతే వాళ్ళు ఎవరైతే చేస్తారో వాళ్ళ పాప కర్మల యొక్క ఫలితాలు పోవటమే కాకుండా వాళ్ళు ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్తారు అంతేకాకుండా మళ్ళీ ఇంకొకసారి స్ట్రెస్ చేస్తారు స్వామి ఎవరైతే దీన్ని వింటారో కేవలం వింటారో ఉపవాసం కూడా చేయట్లేదు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు దేవీ దేవతల లోకానికి వాళ్ళు ఉద్ ఉద్ధరింపబడతారు అక్కడి వరకు వెళ్తారు కదండి అంతేకాకుండా ఎవరైతే అబ్జర్వ్ చేస్తారో వాళ్ళు వెయ్య అశ్వం మీద యజ్ఞాల ఫలితం వాళ్ళకి తక్కుతుంది యాక్చువల్ గా మనం భక్తులు ఎందుకోసం చేస్తాం స్వామి ప్రీత్యర్థమైనా చేస్తాం వేరే ఇది ఆశించట్లేదు మనం కదండి ఈ అశ్వం మీద యజ్ఞ ఫలితం కావాలనో అది కావాలనో ఇది కావాలనో మనం అడగట్లేదు ఎన్ని యజ్ఞాలు చేస్తే ఇంద్ర పొజిషన్ వస్తుందండి వెయ్యి అశ్వం మీద యాగాలు మాట వంద కానీ ఈ యొక్క ఏకాదశి చేస్తే ఎన్ని ఎన్ని అశ్వం యజ్ఞాల ఫలితం వస్తుంది వెయ్యి అశ్వ మీద యజ్ఞాల ఫలితం కదండి సో కానీ భక్తుడు ఇంద్ర పొజిషన్ కోసమో చేయడు ఇన్ని యజ్ఞ ఫలితాల కోసమో చేయడు దేనికోసం చేయాలి మనం ఏకాదశి వ్రతం స్వామి ప్రీతి చేద్దాం మాతాజీ కేవలం స్వామిని సంతృప్తి పరచడం తప్ప వేరేదేమి ఆశించాడు భక్తుడనేవాడు సో ఎవరైతే భక్తి కాకుండా ఉన్న వాళ్ళు రకరకాల వాటి కొంతమంది ఏం చేస్తారు ఆరోగ్యం ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ కి కనుక ఇలా చేస్తే ఫాస్టింగ్ అనేది ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి చేస్తామని డైరెక్ట్ గా కొంతమంది చెప్తారు మాకు ఎటువంటి భక్తి లేదు బట్ మేము కేవలం ఆరోగ్యం కోసం చేస్తున్నాం వాళ్ళు ఉంటారు బట్ కేవలం భక్తులు మాత్రం స్వామి యొక్క ప్రీత్యర్థమే చేస్తారు ఏకాదశి భక్తి జనని కదండి భక్తి జనని మన పూర్వపాచార్య భక్తి వినోద్ ఠాకూర్ ఏమని చెప్తారు ఎవ్రీ ఏకాదశి ఏంటంటే మనకి చెక్ పాయింట్ లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ లో నేను ఏమైనా కొంచెమైనా ఆధ్యాత్మికతలో ముందుకెళ్ళానా ఒక్క స్టెప్ అయినా ఒక్క ఇంచ్ అయినా లేకపోతే ముందు దానికంటే పడిపోయానా లాస్ట్ మనం ఒక ఏకాదశి చేసుకున్నాం సో ఎవరైనా చెప్తారా లాస్ట్ ఏకాదశి నుంచి ఈ ఏకాదశించి ఏమైనా ప్రోగ్రెస్ ఉందా మన జీవితంలో ఎవరికైనా అనిపించిందా మీ జీవితంలో ఫిఫ్టీన్ డేస్ లో ప్రోగ్రెస్ ఉందా పడిపోయామా ఏమంటారు ఏమన్నా ప్రోగ్రెస్ వచ్చిందా మన జీవితంలో పడిపోయామా ఏంటంటే అంత ఆలోచిస్తున్నారు అన్నద ఏకాదశి లెవెన్త్ సెప్టెంబర్ నే జరిగింది ఇప్పుడు ఆల్రెడీ ట్వంటీ సిక్స్త్ సెప్టెంబర్ ఫిఫ్టీన్ డేస్ లో ఏమైంది శ్రీమద్ భాగవతం ఫస్ట్ డే కంప్లీట్ అయిపోయింది రైట్ హరి హరి ఓ రాధాసు సెలబ్రేట్ చేసుకున్నాం రైట్ మరి ఇంకేంటి పడిపోవటం ఎక్కడ ఉన్నది కదండి పడిపోలేదని అర్థం చేసుకోవాలి ఈ రోజు ఇంకా మీరు క్లాస్ అటెండ్ అవుతున్నారు ఈ రోజు ఏకాదశి చేస్తున్నారు అంటే మనం ప్రోగ్రెస్ అవుతున్నామని అర్థం కదండి సో ఇంతే ఉత్సాహంతో మళ్ళీ మనం ఏకాదశి వచ్చే పడికి ఇంకొంచెం భక్తుల ముందుకు వెళ్ళాలని ఈ ఏకాదశి మాత్రమే చక్కగా అలాగే ఈ రోజు వామన భగవాను ప్రార్థించుకోవాలి వామన భగవానుడు అయ్యో ఏంటండి ఇలా చక్రవర్తి తీసేసుకున్నాడు అనిపిస్తుంది కానీ కానీ ఏం చేశాడంటే ఆయన తన తనే చేసుకున్నాడు కింద అంటే కేవలం కురుక్షేత్ర యుద్ధం అయ్యేంత వరకే సారథి కింద ఉన్నాడు ఇక్కడైన సుతలా ప్లానెట్ లో ఇప్పటికీ ద్వారపాలకుడి కిందే ఉన్నాడంట స్వామి కదండి సో ఇది స్వామి యొక్క కరుణ కదండి స్వామి ఎందుకు అలా టెస్ట్ చేస్తారు అంటే మనం ఎంత శరణాగతి పొంది ఉన్నాడో భక్తుడు ఎంత గ్లోరియస్ భక్తుడు యొక్క గుణగణాలు అందరికీ తెలియజేయాలి కదండి దానికోసం స్వామి నన్ను అద్భుతమైన లీలలు చేస్తాడు సో ఈ విధంగా మనం రోజు పార్శ్వ ఏకాదశి దీని జయంతి ఏకాదశి అంటారు వామన ఏకాదశి పరివర్తన ఏకాదశి జై అందరూ కూడా భక్తి శ్రద్ధలతో పాటించే ప్రయత్నం చేయండి కుదినంతగా నామ సంకీర్తన శ్రీమద్ భాగవత శ్రవణ అధ్యయనాలు కదండి భగవంతుని యొక్క గుణగణాల కీర్తన ఇది మనం చేయాల్సి ఉంటుంది కుదినంతగా ఎక్కువ ఆహారం అంటే గ్రైండ్స్ ఏమి మొత్తానికి తీసుకోకూడదు అసలు ఉండలేని వాళ్ళు పాలు పెరుగు ఎవరైతే చాతుర్మాసం చేస్తున్నారో పెరుగు తీసుకోకూడదు వాళ్ళు కదండి ఇంకా రెండు రోజుల వరకు పెరుగు తీసుకోకూడదు వాళ్ళు పాలు అవన్నీ తీసుకోవచ్చు రైట్ ఎవరైనా చాతుర్మాసం చేస్తున్నారా అప్పుడు ఇన్స్పైర్ అయ్యారా ఎవరైనా చాతుర్మాసం మన కథ చెప్పుకున్నప్పుడు ఓకే సో అయితే మీ అమ్మాయి పెరుగు తీసుకోకూడదు ఈ రోజు రైట్ ఇంకొక రెండు రోజులు రెండు రోజుల్లో ఇరవై ఎనిమిదికి చాతుర్మాసం రెండో మాసం అయిపోతుంది అప్పుడు మూడో మాసంలో పాలు తీసుకోకూడదు రైట్ సో కొంచెం కష్టం అనిపించినప్పుడు కూడా భగవంతుడి కోసం భగవంతుని సంతృప్తి కోసం చేస్తున్నాం చిన్న పాలు పెరుగు ఇప్పుడు విడిచిపెట్టలేకపోతే మనం చనిపోయేటప్పుడు మొత్తం అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అప్పుడు ఎంత బాధ కలుగుతుందండి చాలా కష్టం కదా సో ఇది ఏంటంటే మనం స్లోగా అటాచ్మెంట్ తీసేసి ప్రయత్నం చేస్తున్నాం అంత తప్ప అది కూడా భగవంతుని సంతృప్తి కోసం ఏదో దేహాన్ని ఇబ్బంది పెట్టేయాలి అటువంటి ప్రవృత్తి కాదు కేవలం స్వామి సంతృప్తి కోసం చేస్తున్నాం అంతే స్వామి నాకు ఈ దీనికంటే కూడా నువ్వే ఇష్టం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నావు అంతే రైట్ ఓకే సో మనం ఇంతటితో కంప్లీట్ చేసి భాగవతామృతం సెషన్ లోకి అడుగు పెడదాం పార్శ్వ ఏకాదశికి చాయ్ జయంతి ఏకాదశి కీ వామన ఏకాదశికి చాయ్ పరివర్తన ఏకాదశి కీ श्रील प्रोपात की जय गुरु महाराज जय पता स्वामी महाराज की जय बाली महाराज की जय जय जय